తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యము సెప్టెంబర్ నెల 25వ తారీఖు సోమవారం 2023వ సంవత్సరం లూకాసువార్త 2:47 ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ఆయన మాటలు వినిన వారందరూ ఆయన ప్రజ్ఞకును ప్రత్యుత్తరములకును విస్మయముందిరి. ప్రియమైన వారలారా, మరొక ఉదయమునిచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లూకాసువార్త 2:47 ఈ విధంగా వ్రాయబడి ఉన్నట్లు మనం చూస్తాం. ఆయన మాటలు అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క మాటలు వినిన వారందరూ ఆయన యొక్క వివేకానికి, ఆయన యొక్క ప్రశ్నలు జవాబులకు విస్మయం ఉందినట్లుగా మనం చూస్తాం. నేటి దినాలలో ఆయన జ్ఞానాన్ని మనం ఆలోచన చేసినప్పుడు మహాజ్ఞాని అయినటువంటి వ్యక్తిగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం చూడవచ్చు. నేటి దినాల్లో మరి ప్రతివారు ఈ మాటలు చదువుతున్నప్పుడు ఆయన చిన్న వయసులో నుండే మరి వివేకము కలిగి ప్రశ్న వేస్తూ ప్రత్యుత్తరాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం యెరూషలేములో చూస్తాం. ఆయన 12 సంవత్సరాల వయసులోనే పనిచేశారు. నేటి పిల్లలు దేవుని జ్ఞానంలో ఉండేటట్లుగా మనం పెంచవలసిన వారమై ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగల ప్రభువ, మీరు మాకు అనుగ్రహించిన మరొక ఉదయాన్ని బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు. స్థానిక సంఘాన్ని దీవించి ఆశీర్వదించి సంఖ్యలో నాణ్యతలో బలపరచమని, విదేశీయులను స్వదేశీయులను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తు సంఘము 10వ వీధి రామచంద్రపురం. అందరికీ వందనములను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.